కంప్యూటర్ స్పీడ్ అప్ చేసుకోవడానికి మనకే ఇంటర్నెట్ లో రకరకాల సాఫ్ట్వేర్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అంటే మీ కంప్యూటర్ ని 100% 200% స్పీడ్ అప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్లికేషన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన కంప్యూటర్ లో ఉన్న టెంపరీ ఫైల్స్ ని క్లీన్ చేసి, అలాగే రిజిస్టర్ ఎంట్రీస్ ని క్లీన్ చేసి, ఇలాగే మనకి బ్రౌజర్స్ ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇలాంటి డిఫరెంట్ బ్రౌజర్స్ యొక్క ఫైల్స్ ని, హిస్టరీని, కుకీస్ ని డిలీట్ చేసేసి సిస్టమ్ స్పీడ్ అప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రామిస్ చేస్తూ ఉంటాయి. చాలా మంది ఈ ట్రాప్ లో పడి రకరకాల సిస్టమ్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్వేర్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఇలాగ మన సీ క్లీనర్ లాంటి సాఫ్ట్వేర్స్ ను కూడా మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. సో ఈ సాఫ్ట్వేర్స్ అనేది కంప్యూటర్ ని స్పీడ్ అప్ చేయకపోగా కొత్త ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో అది ఎలాగో మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే సీ క్లీనర్ అనే సాఫ్ట్వేర్ మన సిస్టమ్ లో రన్ చేస్తే, ఇది ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో, విండోస్ ఎక్స్ప్లోరర్ లో, అలాగే ఫైర్ ఫాక్స్ ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్, అలాగే సిస్టంలో ఉండే క్లిప్ బోర్డు, మెమరీ డంప్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్, వాటి ఫైల్స్ ని డిలీట్ చేస్తానని చెప్పేసి అని చెబుతుంది. మనం ఎనలైజర్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక టెంపరీ ఫైల్స్ కొన్నింటిని ఇది చూపించేసి ఆ ఫైల్స్ ని డిలీట్ చేస్తా అని చెప్పేసి అని మనకు చూపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ గూగుల్ యాప్తో డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇది స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి టెంపరీ ఫైల్స్ అన్నింటిని చూసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1665 MB అనేది రిమూవ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉందని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో మనం అనుకుంటాం మన కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది, 1.6 GB మేరకు మనం డేటాను ఫ్రీ అప్ చేసుకోగలుగుతున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ ఫైల్స్ ను మనం డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మనం బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మనకు వెబ్సైట్స్ ఓపెన్ అవ్వడం విషయంలో చాలా స్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫైల్స్ అనేది మన కంప్యూటర్లో సేవ్ అయి ఉన్నాయి కాబట్టి మాత్రమే నెక్స్ట్ టైము మనం రెగ్యులర్గా విజిట్ చేసే సైట్లు ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి. ఈ ఫైల్స్ మనం డిలీట్ చేసే ఉంటే కనుక ఆ సైట్లు స్లోగా ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఈ విషయం తెలియక మనం సిస్టమ్ని స్పీడ్ చేసుకుంటున్నాం అనుకుంటూ వెబ్సైట్ లోడింగ్ని స్లో చేసుకుంటూ ఉన్నాం. అలాగే కొన్ని ఇక్కడ రిజిస్ట్రీ అనే మాడ్యూల్కి వెళ్తే కనుక, రిజిస్ట్రీ అనే మాడ్యూల్ని మీరు స్కాన్ ఫర్ ఇష్యూస్ అంటే, ఇది మనకి రకరకాల రిజిస్ట్రీ సెట్టింగ్స్ని, డూప్లికేట్ ఎంట్రీస్ అని చెప్పేసి అని, మిస్సింగ్ డిఎల్ఎల్స్ అన్ని రకరకాలుగా మనం స్కాన్ చేసి షేర్ డిఎల్ఎల్స్ వీటన్నిటి లిస్ట్ చూపిస్తుంది. ఒకసారి ఇలాగా మనం ఇంపార్టెంట్ రిజిస్ట్రీ ఎంట్రీస్ని కొన్నింటిని డిలీట్ చేసిన తర్వాత కొన్ని అప్లికేషన్స్ పనిచేయకపోవడాన్ని మనం గమనించవచ్చు. నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని చెప్పాల్సి వస్తే కనుక, అను ఫాంట్స్ అనేది తెలుగు టైపింగ్ చాలామంది వాడుతూ ఉంటారు. ఒకసారి రిజిస్ట్రీని క్లీన్ చేసిన తర్వాత అను ఫాంట్స్లో ఉన్న ఇంపార్టెంట్ డిఎల్ఎల్ ఫైల్స్ రిఫరెన్సెస్ పోవటం వల్ల అది పనిచేయకపోవడాన్ని మనం ప్రాక్టికల్గా గమనించవచ్చు. ఇలాగా ఇక్కడ మనకి ఈ సిస్టమ్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్వేర్స్ ద్వారా మనకి ఏదైతే బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నామో, ఆ బెనిఫిట్స్ కన్నా కానీ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో బై డిఫాల్ట్ ఏర్పరచబడిన మెకానిజం అనేది సరిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్లో ఒక డాక్యుమెంట్ని మీరు ఓపెన్ చేసినప్పుడు దాని టెంపరీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ ఆ డాక్యుమెంట్ని క్లోజ్ చేసిన వెంటనే టెంపరీ ఫైల్ కూడా డిలీట్ అయిపోతుంది. ఇలాగ బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేయబడిన ఆల్గారిథం, ఆర్కిటెక్చర్ అనేది మనకు సరిపోతుంది. అంతేగాని మనం ఎలా ప్రత్యేకంగా సిస్టమ్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్స్ని వాడాల్సినంత అవసరం లేదు. రెగ్యులర్గా డీఫ్రాగ్మెంట్ చేసుకుంటూ, అలాగే మనకి డూప్లికేట్గా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల మన ఫైల్స్ని కాపీ పేస్ట్ చేస్తుంటే వాటిని మాన్యువల్గా డిలీట్ చేసుకుంటే సరిపోతుంది తప్ప, అలాగే రిజిస్ట్రీని కూడా మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రీ క్లీనింగ్ అనేది ఒకప్పుడు ర్యామ్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో, అలాగే సిస్టమ్ హార్డ్ డిస్క్ కెపాసిటీ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఉపయోగపడేది తప్ప, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము సిస్టమ్ రిజిస్ట్రీని క్లీన్ చేసుకోవడానికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ వాడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.